మీ బ్రెయిన్ వల్ల మీరు చూస్తున్నారు, తింటున్నారు, స్పందిస్తున్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు కూడా. మీ ఐడియాస్ అన్ని వచ్చేది కూడా మీ బ్రెయిన్ నుండే. అందరి బ్రెయిన్లు ఒకలాగా ఉంటాయా? మరి ఐన్స్టైన్ బ్రెయిన్ కూడా మన బ్రెయిన్ లాగే ఉందా, లేదా ఏదైనా తేడాగా ఉందా? ఐన్స్టైన్ ఒక పెద్ద మేధావి, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఆయన చనిపోయాక ఆయన బ్రెయిన్ ని ఏం చేశారు? ఎక్కడన్నా దాచారా, లేక ఆయన బాడీని కూడా అందరిలాగే దహనం చేశారా? ఇవన్నీ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. నేను మీ సత్యభామ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐన్స్టైన్ చనిపోయే ముందు తన బాడీ మీద ఎలాంటి రీసెర్చ్ చేయవద్దని చెప్పారు. అందరిలాగా తన బాడీని కూడా దహనం చేయమన్నాడు. ఐన్స్టైన్ 1955 ఏప్రిల్ 18వ తారీఖున ప్రిన్స్ టౌన్ లో చనిపోయారు. ఆయనకి అబ్డామినల్ ఎండ్యూరిజం అనే వ్యాధి వచ్చింది. ఆయన కడుపులో రక్తనాళాలు ఉబ్బిపోయాయి. ఒక ఆపరేషన్ చేస్తే ఆయన బ్రతికేవారు, కానీ ఐన్స్టైన్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. తన టైం అయిపోయిందని, ఆర్టిఫిషియల్ గా బ్రతకడం తనకి ఇష్టం లేదని చెప్పాడు. ఆయన చనిపోయాక అందరికీ ఆసక్తి పెరిగింది. ఆయనకి ఎలా అంత తెలివి వచ్చిందని తెలుసుకోవాలి అనుకున్నారు. అతని బాడీని పోస్ట్ మార్టం చేయమని థామస్ హార్వే అనే పాథాలజిస్ట్ ని పిలిచారు. హార్వే ఐన్స్టైన్ శరీరాన్ని పోస్ట్ మార్టం చేసి ముందు ఐన్స్టైన్ కళ్ళని తీసి ఒక జార్లో పదిలిపరిచి తర్వాత దాన్ని ఐన్స్టైన్ ఐ డాక్టర్ అయిన హెన్రీ ఆబ్రమ్స్ కి ఇచ్చాడు. హెన్రీ ఆబ్రమ్స్ ఆ కళ్ళని ఒక సేఫ్ డిపాజిట్ లో జాగ్రత్తగా దాచానని చెప్పాడు. ఆ తర్వాత హార్వే ఐన్స్టైన్ బ్రెయిన్ ని దొంగిలించాడు. హార్వే ముందు ఐన్స్టైన్ బ్రెయిన్ ని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీశాడు. తర్వాత ఆ బ్రెయిన్ ని 240 ముక్కలుగా చేశాడు. ఈ 240 ముక్కలని మళ్ళీ 1000 చిన్న చిన్న ముక్కలుగా కోశాడు. దాన్ని జార్స్ లో పదిలపరిచి అతని ఇంటి బేస్మెంట్ లో దాచుకొని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని ముక్కలని ప్రపంచం మొత్తంలో ఉన్న సైంటిస్ట్లకి రీసెర్చ్ చేయమని పంపాడు. 20 సంవత్సరాల వరకు కూడా హార్వే ఐన్స్టైన్ బ్రెయిన్ గురించి ప్రపంచానికి ఏమీ చెప్పలేదు. 1978లో హార్వే బయటకు వచ్చాడు. అతను తీసుకున్న బ్రెయిన్ గురించి తెలియజేశాడు. దానితో ఐన్స్టైన్ బ్రెయిన్ గురించి అందరికీ తెలిసింది. ఐన్స్టైన్ బ్రెయిన్ బరువు 1230 గ్రాములు ఉంది. సాధారణంగా మనిషి బ్రెయిన్ బరువు 1300 నుంచి 1400 గ్రాముల వరకు ఉంటుంది. మరి ఐన్స్టైన్ బ్రెయిన్ బరువు తక్కువ ఉన్నా కూడా ఎలా ఇంత మేధావయ్యాడు? ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేసిన అందరు సైంటిస్టులు చెప్పింది ఏంటంటే, ఐన్స్టైన్ బ్రెయిన్ని సాధారణమైన మనుషులతో పోలిస్తే 17% ఎక్కువ న్యూరాన్స్ ఉన్నాయని చెప్పారు. న్యూరాన్స్ అంటే బ్రెయిన్ లో ఉండే కణాలు. ఐన్స్టైన్ బ్రెయిన్ లో గ్లియా కూడా 15% ఎక్కువగా ఉన్నాయి. గ్లియా అంటే బ్రెయిన్ లో న్యూరాన్స్ కి పోషణ ఇంకా సపోర్ట్ ఇచ్చే ఇంకో కణాలు. దీనితో ఆయన బ్రెయిన్ లో న్యూరాన్స్ మధ్య జరిగే కమ్యూనికేషన్ కూడా వేగవంతం అయ్యింది. దీనివల్ల ఆయన మేధాశక్తి సగటు మనిషి మేధాశక్తి కన్నా ఎక్కువగా పెరిగింది. ఇంకా రీసెర్చ్ చేశాక తెలిసిన విషయం ఏంటంటే, ఆయన బ్రెయిన్లో ప్యారిటల్ ఆపర్క్యులం అనే ముఖ్యమైన విభజన లేదు. దీని కారణంగా ప్యారిటల్ లోబ్ అనే భాగం 20% ఎక్కువగా పెరిగింది. ప్యారిటల్ లోబ్ అనే భాగం బ్రెయిన్లో చాలా ముఖ్యమైనది. ఈ భాగం మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీస్, ఇమాజినేషన్ చేయడంలో ఉపయోగపడతాయి. అందుకే ఐన్స్టైన్ కి ఊహాశక్తి ఎక్కువగా ఉండేది. ఆయన ప్రతిదీ మాటల్లో కన్నా ఊహల్లోనే ఎక్కువగా చూసేవాడు. అందరూ ఒక కోణం నుండి ఆలోచిస్తే ఆయన 4 కోణాల్లో ఆలోచించేవాడు. ఐన్స్టైన్ చనిపోయినప్పుడు ఆయన వయసు 76 సంవత్సరాలు. కానీ ఆయన బ్రెయిన్ వయసు మాత్రం పెరగలేదు. ఇది ఎలా నిర్ధారణ అయ్యింది అంటే, ఆయన బ్రెయిన్ లో లైపోఫాజిన్ అనే పిగ్మెంట్ అస్సలు కనిపించలేదు. లైపోఫాజిన్ అనే పిగ్మెంట్ వయసుతో పాటు పెరుగుతుంది. ఈ పిగ్మెంట్ ఐన్స్టైన్ బ్రెయిన్ లో లేకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని సైంటిస్టులు చెప్పారు. 40 సంవత్సరాల తర్వాత హార్వే కుటుంబ వారసులు ఐన్స్టైన్ బ్రెయిన్ యొక్క ముక్కల్ని నేషనల్ మ్యూజియం ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ కి ఇచ్చారు. ఇంకా కొన్ని ముక్కలు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. ఐన్స్టైన్ చిన్నతనంలో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఆయన ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉండేవాడని ఆయన ఒప్పుకున్నారు. వీటన్నిటికీ ఆధారంగా మనం ఏం చెప్పచ్చంటే, ఐన్స్టైన్ బ్రెయిన్ మామూలుగా లేదని మాత్రం చెప్పచ్చు. ఇంత రీసెర్చ్ చేశాక కూడా ఐన్స్టైన్ తెలివితేటలకి ఇదే కరెక్ట్ రీజన్ అని ఏ సైంటిస్ట్ నిరూపించలేకపోయారు. ఆయన బ్రెయిన్ లో ఏదో తేడా ఉంది, కానీ ఆ తేడా కూడా ఆయనకు వరంలాగా మారింది. మనకి అంతు చిక్కని ఎన్నో రహస్యాలని ఆయన మనకి ఛేదించారు, సాధించారు. దీని అంతటికీ కారణం తేడాగా ఉన్న అతని బ్రెయినే అంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. నేను మీ సత్యభామ సైన్ బాయ్.